హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మరలా సరికొత్త పూసల అల్లికతో మీ ముందుకు వచ్చేసానండి. ఏబిసిడీలు అంటే ఆల్ఫాబెట్స్, ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ అయితే మనం పూసలతో కూడా ఇలా అల్లుకోవచ్చు అన్నమాట. చాలా తేలికైన పద్ధతిలో నెక్స్ట్ వీడియోలో నేను ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అక్షరం అల్లే విధంగా మీకు నేను షేర్ చేస్తాను. చూడండి, ఇలా నేను 7 కలర్స్ అయితే తీసుకున్నాను. 8 నెంబర్ బీడ్స్, ఇవి రెయిన్బో బీడ్స్ అంటారండి. ఒక్కొక్క అక్షరానికి చక్కగా ఆల్టర్నేట్గా వేసామనుకోండి బాగుంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళండి, ఇలా అల్లుకుంటే పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళి ఏబిసిడిని గుర్తిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇలా అల్లిస్తే వాళ్ళని పెట్టమంటే చక్కగా లైన్గా పెడతారండి. అక్షరం అడిగితే వాళ్ళు అవి చూపిస్తారు. చూడండి, కీ చైన్స్ అల్లుకోవచ్చు. మరలా మనం ఒకటి కాదండి, అన్నీ అల్లుకోవచ్చు. ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వటానికి, కిట్టీ పార్టీస్ అప్పుడు, మరలా లేదంటే బర్త్డేస్, ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా పిల్లలకి ఇస్తే చాలా సంతోషపడిపోతారు. ఇప్పుడే స్కూల్కి వెళ్ళి గుర్తుపడుతూ ఉంటారు అనుకోండి, అక్షరాలు చిన్న చిన్న వర్డ్స్ చూస్తారు కదా, చిన్న చిన్న చెప్పమంటే చెప్తారు కదండి పిల్లలు, వాళ్ళని పెట్టిస్తే ఇలా బ్యాట్ అని మనం ఇచ్చేస్తే వాళ్ళకి పెడతారు. చూడండి, అవి నేను మీకు నలిపి కూడా చూపిస్తున్నాను. ఇలా లెటర్స్ రెడీ చేసాకనే పిల్లలకి ఇచ్చినా కానీ పాడైపోవు. అట్లా వాళ్ళు పాడు చేసినా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. ఊడిపోవటం కానీ మనం స్ట్రాంగ్ అల్లుకుంటేనండి ఊడవి. అవి చాలాళ్ళు ఉంటాయండి, మన చేతి తల్లిని మన పిల్లలు పెడుతుంటే ఎంత హ్యాపీగానే ఉంటుంది కదండి. చాలాళ్ళు ఉంటాయి అన్నమాట ఇవి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగమేనండి ఈ లెటర్స్ అనేవి. ఇలా పిల్లలు పెడుతున్నారు అనుకోండి తొందరగా మెమరీ పెరిగిపోద్ది వాళ్ళకి, చక్కగా అక్షరాలు కూడా చాలా త్వరగా గుర్తిస్తారనమాట. మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మీకు నచ్చితే ఒక లైక్ అయితే నాకు ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ అనేది షేర్ చేయండి.